వెల్కమ్ అగే నేను వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ వచ్చి వెల్ లైఫ్లో మనం ప్రతి దాని మీద డిపెండ్ అయిపోయాము అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది ఒక్క క్షణం పనిచేయడం మానేసి నాకు కనపడకుండా పోయినా ఫర్ ఎగ్జాంపుల్ లైటర్ దగ్గర నుంచి పీలర్ దాకా మిక్సీ దగ్గర నుంచి వాషింగ్ మిషన్ దాకా అంతెందుకండి కరెంట్ పోతే ఫ్యాన్ తిరగలేదనుకోండి మన వాచ్మెన్ జనరేటర్ ఆన్ చేసే లోపే మనకి నరాలు కట్ అయిపోతూ ఉంటాయి సో అంతలాగా మనిషి తన ఇన్వెన్షన్స్ మీదే తను అంతలా డిపెండ్ అయిపోయాడు సో మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట మనల్ని ఇవన్నీ లేకుండా ఎక్కడైనా అడవిలో పడేస్తే ఉండగలవా అని కష్టం కదా నాకైతే వెరీ 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 కష్టం అనిపించింది నిన్న జస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు టకటకటక నాకు సౌండ్ వచ్చింది సర్లే ఏదో కాయిన్స్ డబ్బులో పెట్టుంటాం అనుకున్నాను బట్టలు ఆరేసిన తర్వాత చూస్తే ఇలా అన్నీ తీసిన తర్వాత చూస్తే గుండె ఆగిపోయింది ఇదేంటిది ఎవరి కర్రలర్ ఇది మన ఇంట్లోకి వచ్చింది అనుకున్నాం మా అమ్మాయికి బేసిక్గా ఒకళ్ళ వస్తువులు ముట్టుకుని అలవాట్లేదు నాకేమో నాకున్న నాలుగు వెంటరికి కర్రలర్ పెడితే ఆ బరువు కాయను కూడా కాయలేవు సో బేసిక్గా మాకు అలవాట్లేదు ఎక్కడదా అని ఆలోచిస్తే పక్కన కన్నం ఉంది బాగా గమనిస్తే సేమ్ ఇంకో పీస్ ఉంది దీన్ని ఏమంటారా అని గూగుల్ చేస్తే రోలర్ అని ఉంది దీని మొత్తాన్ని కలిపి పల్సేటర్ అంటారంట ఆ పార్ట్ అంతా ఇంతకీ ఏమైంది అంటే గత ఆరేళ్ళగా జీన్స్ నుంచి బ్లాంకెట్ దాకా నైట్ డ్రెస్సుల నుంచి నా చుడిదారుల దాకా సాక్సుల దగ్గర నుంచి డోర్ మ్యాట్లు దాకా ఉతికిందే ఉతికి మా బట్టలు మా చుట్టాల బట్టలు ఉతికి 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 అరిగిపోయి విరిగిపోయింది ఇంకా నాకు చేసేది ఏం లేక నిద్ర లేవగానే నాకు ముందు వాషింగ్ మిషన్ే ఉండాలి తర్వాతే నాకు రోజు గడుస్తుంది ఎందుకంటే నాకు చేత్తో బట్టలు ఉతకడం అంటే చాలా బద్ధకం సో వెంటనే అర్బన్ క్లాప్ ఉంది కదా అని ధైర్యం తెచ్చుకొని అడుగు ముందేసి వాళ్ళని ఇన్వైట్ చేసి మనకి అర్థం అర్థమైపోయింది మ్యాటర్ భయ్య పల్సేటర్ ఇరిగింది అని చెప్తే మేడం దాని కాస్ట్ ఇంత అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు మీరు రండి మేము మీకు ఇచ్చుకుంటాము మా సంభావన అని వాళ్ళకి చెప్తాం ఆయన ఇలా వచ్చారు ఇలా స్క్రూ ఇలా ఇప్పారు కొత్త పల్సేటర్ పెట్టేశారు ఓకే మేడం వెళ్ళొస్తాను డబ్బులు ఇస్తా అన్నారు మా చదివింపులేవో మేము చదివించేసుకున్నాం అనమాట సో చిన్న పల్స్ ముక్క విరగడం వల్ల అరిగిపోయి నిన్న నాకు రెండు వేల రూపాయలు ఇంచుమించుగా సో బుకింగ్ కాస్ట్ ఐటెం కాస్ట్ కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయింది సో పదహారు వందలు సమర్పయామి అండ్ అతన్ని దాంతోపాటు చిన్న చిన్నవేవో డౌట్లుండే అడిగి క్లారిఫై చేయించుకున్నాను టబ్ క్లీనింగ్ చేయాలా ఏదైనా అంటే మేము చేసేస్తాంగా అని అన్నీ చెక్ చేసి మీది ఎక్సలెంట్గా ఉందండి మీరు ఏం క్లీన్ చేయక్కర్లేదు జస్ట్ నాకు ఆ పైన డస్ట్ పడినప్పుడు ఎలా క్లీన్ చేయాలి అంటే ఒక టూత్ యూ ఐ మీన్ టూత్ బ్రష్ యూస్ చేసి ఎలా చేయాలో చూపించారనమాట ఆయన పర్సనల్ నెంబర్ కావాలంటే తీసుకోండి మేడం ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే పిలుదురు అన్నారు శుభం పలకండి ఎప్పుడన్నా ప్రాబ్లం ఎందుకు అసలు ప్రాబ్లమే మనకొద్దు అని మనసులో నేను అనుకున్నాను అలా వాళ్ళతో అనలేక అయితే సెట్ చేశారు జస్ట్ త్రీకి వచ్చారు త్రీ టెన్ కల్లా పనిచేస్తారు వెళ్ళిపోయారు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ చదువులు ఇలాంటి మంచిగా ఐటీఐ అలాంటివి ఏమైనా చేసుకొని ఇలాంటివి నేర్చుకుంటే ఓల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని దేని విలువ దానికి ఉందిలే అని మళ్ళీ మనసుకి నచ్చ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడితో వాళ్ళు వెళ్ళారు మా అమ్మాయి వచ్చింది దాని సంగతి ఏదో చూసుకుని ఈవినింగ్ నేను ఈ గణేష్ పందిర్ దగ్గర ప్రసాదం ఇస్తానని చెప్పా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కటి తెస్తున్నారు రోజు పాపం దేవుడు పులిహోర గారెలు ఇవే తింటుంటే నాకు జాలేసింది ఎప్పుడు ఇదేనంటే ఆయనకి ఎంతో ఇష్టమైన అటుకులు ఎందుకు పెట్టకూడదు పైగా నాకు ఈజీగా చేసుకునే రెసిపీస్ అంటేనే చాలా ఇష్టం పొయ్యి వెలిగించకుండా చేసేది నేను ఇవాళ చేశాను అది మీరు చూస్తే ఇది ప్రసాదమా ఇలా కూడా పెడతారా అని మీరు ఆశ్చర్యపోతారు ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి మన వీడియోల్లోనే చూసుంటారు క్షీరాబ్ది ద్వాదస్కి నేను చేస్తూ ఉంటాను కేజీన్నర అటుకులు తీసుకుని కొంచెం కొంచెంగా ఒకేసారి తడపలేదు ఈవెన్గా తడవాలి కాబట్టి కొంచెం కొంచెంగా తడిపి చిల్లు బుట్టలోనే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచాను ఈ గ్యాప్లో కొబ్బరికాయలు కొట్టాను రెండు తీసుకున్న కేజీన్నర అటుకులకి ముక్కలు చేసి మిక్సీ వేసుకుని ఆ పౌడర్ని కూడా దీనిలో యాడ్ చేశాను దీంతో దీంతోపాటు కేజింపావ్ పంచదార అండ్ దానిలో రెండు చెంచాలు పంచదార ఒక ఇరవై ఆలకులు తీసుకుని మిక్సీ చేసి దాన్ని కూడా యాడ్ చేసి ఈవెన్గా మిక్స్ చేసి చక్కగా ఒక క్యాన్తో పట్టుకొని వెళ్ళాను ఇంచుమించు టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోస్ ప్రసాదం అయితే వచ్చింది అండ్ ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు దీనిలో కావాలంటే మీరు పైనుంచి పచ్చి డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేను హడావిడైపోయిందనమాట ఇంక నేను అవేమి కట్ చేయలేకపోయినా కొబ్బరి కట్ చేసేటప్పటికే అన్న ఏంటంటారు బేసిక్గా ఇలాంటి పూజలకి అన్నదానం చేస్తారు నేను రక్తగా రక్తదానం కూడా చేయాల్సి వచ్చింది చేయి కోసుకొని ప్రసాదం ఈజీ కొబ్బరి కట్ చేయడమే కష్టం అని తర్వాత అర్థమైంది సో ఈ క్యాన్ మా ఫ్రెండ్ది సో పుణ్యం కూడా నాతో పాటు పంచుకుంటుంది అంత పెద్ద పెద్దవి ఏం లేవు ఇవ్వడానికి సో తంది వాడేసుకుంటున్నాను అయితే దండం పెట్టుకొని వీళ్ళు పెట్టిన కొంచెం కొంచెం ప్రసాదాలు తినేసి మరి నేను ఒక్కదాన్నే తిని పొట్ట నింపుకోలేను కదా ఇంటికి వచ్చిన తర్వాత నా మీద ఆధారపడ్డ రెండు జీవాలు ఉన్నాయి వాటికి కూడా ఫుడ్ పెట్టాలి కదా అందుకని ఏం చేయనా అని ఆలోచిస్తుండగా నాకు ఒక థాట్ వచ్చింది ఆల్రెడీ పొద్దున అన్నం ఉంది పడేయడం ఎందుకు మనం ఎలాగో అన్నం పరబ్రహ్మ స్వరూపం పడేయం కొంచెం నెయ్యిలో మినపప్పు మన అజ్వైన్ ఏమంటారు తెలుగులో సడన్గా గుర్తురాదు వామన్నం ఇది వాము వేసి పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు మీరు తగినంత స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ మీ ఇంట్లో ఉంటే కరేపాకు వేసుకోండి మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు ఒకసారి పసుపు ఉప్పు వేసి మొత్తం కలియబెట్టి ఆల్రెడీ పొద్దున్న మనం కుక్ చేసుకునే రైస్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేయడమే చిన్నప్పుడు పోపన్నం వామన్నం అని నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి సమ్మర్లు ఇవే ఉండేవి ముందు రోజు మిగిలిపోయిన అన్నాలు పెట్టి మోసం చేసి పెంచేసారు మనల్ని అలా మనం పెడదామని చూస్తాం మన పిల్లలు బాలే స్ట్రేంజ్గా ఉంది టేస్ట్ అంటుంది మా అమ్మాయి ఏం పెట్టిన అండ్ ఇక్కడైతే మార్నింగ్ ఫైవ్ ట్వంటీ అయింది ఏముంటుంది చెప్పండి బతుకు జట్టు కాబండి పొద్దున్నే మనము లేవాలి పిల్లను బడికి పంపాలి చకచక పనులు చేయాలి ఎముకలు అరిగిపోవాలి ఇదే ఉంటుంది స్లోగన్ తీరా చూస్తే రాత్రి పెద్ద హోంవర్క్లు చేసిన దానిలో అన్నీ తీసి ఏమీ చేయకుండా పదకొండింటి వరకు ఆడుకొని ఎక్కడో అక్కడ వదిలేసి అంటే నేను ఉన్నాను కదా అసిస్టెంట్ని చేసుకోవడానికి అదనమాట ధైర్యం ఎవరికి తప్పినా ఒక హౌస్ వైఫ్గా మేకర్గా మదర్గా మన విమెన్కి ఏది తప్పదండి మనకి మాత్రం సెకండ్ సాటర్డే హాలిడేలు ఉండో సాటర్డేలు హాఫ్ డేలు ఉండో వీకెండ్లు ఉండో వీక్ ఆఫ్లు ఉండో పర్సనల్ లీవ్లు ఉండో క్యాజువల్ లీవ్లు ఉండో పైపెచ్చు డీప్ క్లీనింగ్ చేసేలా హౌస్ చేయాలి మెయింటైన్ చేయాలి ఒక హౌస్ కీపింగ్ వాళ్ళలాగా ఎందుకు ఇదంతా పెట్టుకున్నా ఎంత పొద్దున్నే అంటారా ఎక్కడ చూసినా కట్ చేసి సగం యూజ్ చేసిన గ్రాసరీ ప్యాకెట్లు పైగా వినాయక చవితి నుంచి రెండు మూడు సార్లు ప్రసాదం చేయడం వల్ల ఏంటి చేస్తుందనో నాకు ఏం అర్థం కాలేదు నాకు ఇలా ఉంటే నేను అస్సలు చేయలేదు ఎవరో ఇచ్చిన కైలాస్ గౌర్ పసుపు ఆ పసుపు పచ్చ కవర్ నిండా కుంకం పసుపు కూడా ఉన్నాయి వాటిని పోయడానికి సరైన కంటైనర్ లేక అలాగా మమ్మల్ని ఎప్పుడు మారుస్తావు కవర్ నుంచి డబ్బా కని ఎదురు చూస్తే ఇది నాకు హ్యాండీగా ఉండే ఒక చిన్న షెల్ఫ్ అనమాట చిన్నదేం కాదు పెద్ద షెల్ఫే దీంట్లో నేను పసుపు ఉప్పు కారం టీ పౌడర్ కాఫీ పౌడర్ మరియు ఇంగువ మా తినే కార్న్ఫ్లేక్స్ బూస్ట్ పెట్టుకుంటాను అనమాట అండ్ పచ్చళ్ళు ఉంటాయి చూడండి మన ఆవకాయ అవి లంచ్లో వేసుకుంటారు అందరు వచ్చినప్పుడని ఒక చిన్న బాస్కెట్ లాంటి దాంట్లో పెట్టింది ఉంటుంది ఇక్కడ ఎక్కువ డస్ట్ ఏమి ఉండదు ఎందుకంటే నేను షీట్స్ కొనుక్కున్నాను మంచిగా ఇల్లు గృహప్రవేశం అయిపోయి షిఫ్ట్ అవుతామని తెలిసినప్పుడే కలర్ ఒక్కటే లాంటిది ఈవెన్గా హౌస్ మొత్తానికి కావాలని ఒక ఏడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మంచిగా వైట్ మీద స్కై బ్లూ ఫ్లవర్స్ ఉన్నది ఇప్పుడు చూస్తారు మీరు ఇక్కడ చాలాసార్లు వీడియోలో అన్నపూర్ణదేవి ఫోటో ఐ మీన్ విగ్రహం పెట్టిన దగ్గర చూసే ఉంటారు అదైతే తెచ్చుకున్నా డస్ట్ ఎక్కువ ఉండదు సో అది వేయడం వల్ల మనకి ఈ వెట్ వైప్తో ఒకసారి అంతా తుడిచేసుకుని డ్రై టిష్యూస్తో తుడిచేసుకుందాం అనుకోండి మళ్ళీ ఇంకో నెల రోజుల పాటు దాని జోలికే వెళ్ళక్కర్లేదు నేనైతే మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ రోలర్స్ నేను ఇది ఎల్ షేప్ కాబట్టి టూ షీట్స్ కట్ చేసుకున్నాను స్ట్రైట్గా ఒకటి చిన్న పీ పీస్ ఒకటి స్ట్రైట్ దాంట్లో పసుపు సీసా మరక ఒక దగ్గర పడింది అందుకని చెప్పి మొత్తం షీట్ అంతా రిన్ వేసి వాష్ చేసేసాను ఇది ఆరేలోపు గ్రాసరీ అంతా రీఫిల్ చేయాల్సింది రీఫిల్ చేసి అక్కర్లేనివి అంటే ఇంకా రీఫిల్ చేయడానికి డబ్బాలు కూడా లేనివి అలాంటివి ఉంటే ఒక్క కంటైనర్లో పెడుతూ ఉంటాను ఓపెన్ చేయనివన్నీ ఓ డబ్బాలో ఓపెన్ చేసినవి అలాగా అవన్నీ సర్దేసుకున్నాను సో ఇలాంటివి కొనుక్కోవడం వల్ల అస్తమానం న్యూస్ పేపర్లు వేస్ట్ చేయక్కర్లేదు జస్ట్ ఒక్క క్విక్ వాష్తో డ్రై అయిపోతుంది ఫైవ్ మినిట్స్లోనే అన్ని విధాలా ఇది చాలా బెటరు నేను పాతింట్లో కూడా రెంటల్ రెంటల్ దాంట్లో ఉన్నప్పుడు ఒక బ్రౌన్ లాంటి షీట్ యూజ్ చేసేదాన్ని ఇవన్నీ మనకి చైనా బజార్ గ్లోబల్ మార్ట్ చిన్న బజార్ ఇలాంటి రకరకాల పేర్లతో ఉండే చిన్న చిన్న మార్ట్స్ అని మేము అమ్ముతారండి మార్ట్ అని పేర్లు పెట్టుకుని వాటిలో దొరికేస్తాయి సో క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అందుకే మీకు సిక్స్ రోల్స్ వచ్చి సెవెన్ థౌజండ్ రూపీస్ దాకా పడింది అనమాట ఒక్కొక్కటి ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా రేంజ్లో ఉంది నేను మా వార్డ్రోబ్స్ దగ్గర నుంచి టీవీ యూనిట్లో కింద బుక్స్ పెట్టే షెల్ఫ్స్ దాకా ఇవే యూజ్ చేశాను అయితే ఈ పర్టికులర్ది శిల్పారామంలో వుడెన్ థింగ్స్ కొనుక్కున్న దగ్గర కొనుక్కున్నాను నేను ఆ వీడియో కూడా మీరు చూశారు ఒక టిష్యూ రోల్ కానీ టిష్యూ పేపర్స్ కానీ ఇందులో నేను పెట్టుకుంటా ఆ రెండే కొంచెం పచ్చళ్ళు ఉన్నాయి మా అత్తయ్య గారు తెచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అవి రెగ్యులర్గా మేము తినము ఎవరైనా వచ్చినప్పుడు వేయడానికి ఉండాలి కదా నేను కూడా ఏం పెద్దగా చేయట్లేదు ఈ మధ్య ఖాళీ ఉండక అయిపోవచ్చును కొంచెం బూస్ట్ ఉంది కార్న్ఫ్లేక్స్ తినట్లేదని తెప్పిపోతే అవి అడుగుతుంది తెప్పిస్తే తినదు నేను నెక్స్ట్ ఇలాంటి జార్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను ఐక్యా నుంచి బాగున్నాయి కంఫర్టబుల్గా పట్టుకోవడానికి తీయడానికి స్నాక్స్కి కానీ ఇలా పసుపు కుంకాలు ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నప్పుడు పోయడానికి కానీ బాగుంటాయి ఎండుమిర్చి కూడా ప్రస్తుతానికి చింతపండు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటున్నాను సో నాకు ఎందుకో మొత్తం అవాయిడ్ చేసేయాలి కదా ఎయిటీ పర్సెంట్ అయితే అవాయిడ్ చేశాను కానీ అవ్వట్లేదు కొనాలి నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్లో అవి కొందామనుకుంటున్నా సో డైలీ వాడే ఇంగువ పసుపు కారం పంచదార కాఫీ టీ అండ్ ఉప్పు ఇక్కడేమో డబ్బాలో పట్టని ఆయిల్ ప్యాకెట్లు ఎక్స్ట్రా షుగర్ ప్యాకెట్ ఉంది ఇటు సైడ్ వచ్చి ఆ పైన ఐస్ క్రీమ్ డబ్బాలో బార్లీ ఉంది మా గారు ఎప్పుడు వచ్చినా డైలీ బార్లీ ఉంటుంది మా ఇంట్లో ఆ కింద మరి విఘ్నేశ్వరుడు మీ ముడుపు కట్టిన బియ్యం అనుకుంటా ఇంకొకసారి ఉండ్రాలు పోసేస్తే అయిపోతాయి అవి కూడా అండ్ దీని పక్కన అడ్జసెంట్గా ఉన్నటువంటి ఇంకొక సెక్షన్లో వచ్చి చింతపండు ఎండు మిరపకాయలు పెట్టాను కాఫీ పౌడర్ ప్యాకెట్ కట్ చేసినప్పుడు ఆ గ్లాస్ కంటైనర్ ఒక్క దానిలోకి సరిపోదు ఎక్సెస్ ఉన్నప్పుడు ఈ ఫ్రంట్లో పెట్టిన ఒక ఓల్డ్ ప్లాస్టిక్ అది నేను ఫస్ట్ ఫస్ట్ పెళ్ళైన తర్వాత మనం ఇలా స్టార్ట్ చేస్తాం కిచెన్ అప్పుడు కొన్నది అదొక్కటే గుర్తుగా ఉంచుకున్నాను పడేయాలనిపించక అండ్ సెకండ్ కొన్నవేమో ఆ రెడ్ కలర్వి ఉన్నాయి చూడండి ఎండుమిరపకాయలు పోసానని చెప్పాను అవి కొన్నా విజయవాడ బీసెంట్ రోడ్లో అందుకే అవి అలా కొన్ని కొన్ని మెమరీ మెమరీస్ కింద ఉంచుకున్నాను సో ఇంచుమించు కొంచెం కిచెన్ టూరే చేసేస్తున్నట్లున్నాను నేనైతే చేయాల్సింది రీఫిల్ చేసాను ఇది మొత్తానికి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ నేను చేసిన పని అండ్ ఇవాళ శనివారం దానికి ఎందుకో హాఫ్ డే ఇచ్చారు యూజువల్గా హాలిడే ఉంటుంది ఈ మంత్ అంతా స్కూల్ పెడతామని చెప్పారు మళ్ళీ హాఫ్ డే ఇచ్చారు సో ఇంక ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పని అనమాట అది కూడా బ్రెడ్ జామే తీసుకెళ్తానని చాలా స్ట్రెస్ చేసి చెప్పింది వీక్ అంతా ఏంటో బ్రెడ్లు జాములు ఇవే తింది ఎక్కువగా సో మొత్తానికి అయితే ఇదన్నమాట నా ఏమంటారు ప్యాంట్రీ ఒక లుక్ వేసేసుకోండి ఓవరాల్గా క్లీన్ చేసేసుకుని ఈ ప్యార్లర్ కౌంటర్ టాప్ మీద చెత్తా చెదారాలు అన్నీ తీసి వాష్ చేయడానికి వేసేసాను అనమాట నాకు ఇలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది పని చేయాలనిపిస్తుంది అలా చికాక్ చికాక్గా ఉంటే ఏం చేస్తున్నానో కూడా తెలియదు కంగారు వస్తూ ఉంటుంది అన్నమాట ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని ప్రణవ్యాన్ని లేపి ఒకసారి తెలుగు డిక్టేషన్ పెట్టి నాలుగు తిట్టి అప్పుడు స్కూల్కి పంపించా ఎందుకు తిట్టాను తెలుసా నైట్ లెవెన్ దాకా పడుకున్నప్పుడు పొద్దున్నే లేచేటప్పుడు ఐ కాంట్ వేకప్ మై ఐ సార్ హెవీ ఐ మీన్ మై ఐ ఆర్ సార్ హెవీ అని చెప్పింది యాక్చువల్గా మరి అంత తెలిసినప్పుడు పడుకోవాలని కూడా తెలియాలి కదా ఆడుతూ ఆడుతూ ఉంటే కావాలని వదిలేశాను తెలియాలి నీకు అని చెప్పి దాన్ని గట్టిగా చెప్పి పంపించాను అనమాట మొత్తానికి అదన్న రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్